ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలో యుద్ధానికి దారితీసేలా ఉండటంతో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తనదైన శైలిలో స్పందించారు. ఇరు దేశాలకు శాంతి సందేశం ఇచ్చారు. ఆయన ఎక్స్ లో చేసిన ఓ పోస్ట్ లో ఇరు దేశాలు పరస్పరం రాకెట్లు క్షిపణులు వేసుకోవడం కాదు, బదులుగా అంతరిక్షంలోకి వాటిని పంపాలి అని పేర్కొన్నారు. తన పోస్టుకు ఒక రాకెట్ ఫోటోను కూడా జత చేశారు. 2023 నవంబర్లో ఎలాన్ మస్క్ ఇజ్రాయెల్లో 2 రోజుల పాటు పర్యటించారు. హమాస్ దాడి ప్రాంతాలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహో ఎలాన్ మస్క్ కు చూపించారు. ఆ పర్యటన తర్వాత మస్క్ ని గాజా సందర్శన కోసం హమాస్ ఆహ్వానించింది. ఇజ్రాయెల్ బాంబుల దాడిలో తమ ప్రాంతం ఎలా ధ్వంసమైందో చూడాలని కోరింది. స్పేస్ ఎక్స్ కు చెందిన శాటిలైట్ నెట్వర్క్ స్టార్ లింక్ ఇజ్రాయెల్ తో పాటు గాజా స్ట్రిప్ లో సేవలు అందించేందుకు 2024 ఫిబ్రవరిలో లైసెన్స్ పొందింది. ఈ క్రమంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరస్పర దాడులను తక్షణం ఆపాలని సందేశం ఇచ్చేలా ఎలాన్ మస్క్ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇరాన్ దాడి తర్వాత సైలెంట్ గా ఉన్న ఇజ్రాయెల్ వరుస క్షిపణుల దాడితో రెచ్చిపోతోంది. ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ క్షిపణులను ప్రయోగించింది. శుక్రవారం ఉదయం సమయంలో ఇరాన్లో భారీ పేలుళ్లు సంభవించాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ ఈ దాడి విషయాన్ని అమెరికాకు చెందిన సైనికాధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఇరాన్ ప్రధాని ఇబ్రాహీం రైసి హెచ్చరించిన మరుసటి రోజే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం సంచలనం రేపుతోంది. తమ దేశంపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, తాము భారీ దాడులకు పాల్పడితే ఇజ్రాయెల్ మిగలదని ఇరాన్ ప్రధాని ఇబ్రాహీం రైసి హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఇజ్రాయెల్ ఇరాన్పై క్షిపణి దాడులు చేసింది.